నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆర్డీఓ సత్యనారాయణ. ఈ నెల 8వ తేదీన భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి క్షేత్రం నందు మహాచండీ యాగానికి సన్నాహాలు. భక్తులు తరలి రావాలంటున్న వైద్యులు కేశవరావు. ఏలూరు ఎంపీ కోటలో మొదటి దఫా మంజూరైన గ్యాస్ సిలిండర్స్ ఉప్పలమెట లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కర్రా శ్రీధర్. పోలవరం ఏఎంసీ చైర్మన్ గా నియమితులైన జట్టి గురునాథరావును అభినందించిన మండల వినియోగదారుల కౌన్సిల్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబుపై విమర్శలు తగదంటున్న జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పెనుమర్తి రామ్కుమార్. మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్న బాలరాజుకు ఆరోగ్యం బాగుండాలంటూ పూజలు చేసిన టీడీపీ. పోలవరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావును జంగారెడ్డి మండల వినియోగదారుల కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సభ్యులు జట్టి గురునాథరావుకు వినతిపత్రం అందజేశారు. రైతు బజార్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జంగారెడ్డి హార్టికల్చర్ ఆఫీసర్ తహసీల్దారుల నుంచి నివేదికలు తీసుకోవాలని మార్కెట్ యార్డ్ సెక్రటరీకి జట్టి గురునాథరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ అధ్యక్షులు కుకునరి రామచంద్రరావు, కార్యదర్శి షేక్ మేరా హకీం, ఉపాధ్యక్షులు కేవీ రామారావు, జాయింట్ సెక్రటరీ జీడి దేవప్రియం, కోశాధికారి ఎల్ఆర్ కృష్ణబాబు, కార్యవర్గ సభ్యులు అచ్యుత శ్రీనివాసరావు, జి శివరాం ప్రసాద్, ఎండి మున్షీ సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘంలోని గుర్తింపు కార్డు లేని సభ్యులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సిఐ ఎన్వి రమణాచార్యులు తెలియజేశారు. సెప్టెంబర్ 30వ తేదీతో కల్లు దుకాణాల లైసెన్సుల కాల వ్యవధి ముగిసినట్లు, 5 సంవత్సరాలకు గాను లైసెన్సుల రెన్యువల్ చేసుకోవాలని ఆయన కోరారు. టీటీసీఎస్ ప్రెసిడెంట్లు, టీఎఫ్టీ సభ్యులు గమనించాలని ఆయన సిటీ న్యూస్తో అన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు ఆధ్వర్యంలో మొదటి దఫా 30 మందికి గ్యాస్ సిలిండర్లు మంజూరయ్యాయి. నేరుగా ఢిల్లీ నుంచి ఏలూరు పార్లమెంటులో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్ మంజూరు చేయడానికి ఎంపీ కావూరి సాంబశివరావు కృషి చేశారు. మొదటి దఫా మంజూరైన సిలిండర్స్కు సంబంధించి కార్డులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కర్రా శ్రీధర్, చింతలపూడి ఏఎంసీ డైరెక్టర్ కర్రా భాస్కర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసా రామకృష్ణ, కొడవటి సత్యనారాయణ, మాకనబోయిన కృష్ణ, ఇంటి బాబురావు, సింగవరపు మనోజ్ అర్హులైన లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. గ్యాస్ సిలిండర్స్ లేని పేదలను గుర్తించి కార్డులు మంజూరయ్యేలా కృషి చేసిన ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావును, సహకరించిన కర్రా శ్రీధర్, భాస్కర్లను ద్వాక్రా సంఘం తరపున లబ్ధిదారులు కొనియాడారు. గతంలో సిలిండర్స్ లేక కట్టెల పొయ్యి కిరోసిన్పై ఆధారపడిన తమకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సేవలను అభినందించారు. భవిష్యత్తులో ఎంపీ కావూరి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు సిటీ న్యూస్తో అభ్యర్థించారు. మాకు చాలా కాలం నుంచి గ్యాస్ లేదండి. గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మేమందరం కూడాను. అయితే ఎంపీ గారు కావూరి సాంబశివరావు గారు కూడా మాకు ఎంతో సాయం చేశారండి. గ్యాస్ కలెక్షన్ ఇప్పించారు. అందుని బట్టి మా డోక్రా తరపున మేమందరం సభ్యులు అందరం కూడా మేము ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. కావూరి సాంబశివరావు గారు మాకు ఇక్కడ మా ఉప్పలమెట్ట నెంబర్ గారు కూడా మాకు ఎంతో సాయం చేసి మాకు డోక్రా వల్ల మా నెంబర్ గారి వల్ల మాకు డోక్రా గ్యాస్ వచ్చిందండి. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు 63 సంవత్సరాల వయసులో 2,300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజుకు తగదని ఆ పార్టీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలరాజు ఆరోగ్యం పాడై మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆశిస్తూ జంగారెడ్డిగూడెంలోని శివారు కరాటం వైజంక్షన్ వద్ద కనకదుర్గమ్మ తల్లి ఆలయం నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
कार्यक्रम में कोयलगूड मंडल पार्टी अध्यक्ष पारेपल्ली रामाराव माजी जेपीटीसी मिरियाल मुक्कय्य माजी एमपीटीसी कट्टा वेंकटेश्वरराव पारेपल्ली श्रीनिवास केदास वेंकटेश्वरराव तदितरुलु पाल्गोन्नारु। జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను అభివృద్ధి పరిచేందుకు దాతలు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు తల్లార దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు। ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరైనప్పటికీ ఆచరణలో అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి దాతలు పాలకులు పూర్వ విద్యార్థులు కృషి చేయాలని ఆయన కోరారు। తన వంతు సహాయంగా దాతల నుంచి 50,000 రూపాయలు సేకరించి ఇవ్వనున్నట్లు ఆయన సిటీ న్యూస్ తో అన్నారు। పట్టణ ప్రజలకు పూర్వ ప్రముఖులకు నమస్కారములు। మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ పై సిటీ కేబుల్ వారు అదే విధంగా కొన్ని సచ్చంద సంస్థల వారు స్పందించి కళాశాల అభివృద్ధి నిమిత్తమై పలు మార్లు కాలేజీ ప్రిన్సిపాల్ గారు అదే విధంగా విద్యార్థులు అందర్నీ సంప్రదించి కాలేజీ యొక్క దుస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ పూర్వ ప్రముఖులందరూ తమ యొక్క సహాయ సహకారాలు అందించి మన గవర్నమెంట్ కాలేజీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఈ రోజు ఏర్పడింది। జంగారెడ్డిగూడెం ఎంతో ఆధ్యాత్మికంగా వ్యాపారపరంగా భౌగోళికంగా చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి ప్రదేశం అని మనందరికీ తెలుసు। ఇక్కడ దాతలకు కొదవ లేదు। ఎంతో మంది భూదాతలు తమ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పేరు గడించారు। కానీ మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి గతంలో 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ వారు శాంక్షన్ చేసి ఉన్నారు। కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇంతవరకు ఎదరకు వెళ్ళలేదు। దీనిపై ప్రముఖులు రాజకీయవేత్తలు అందరూ స్పందించి ముఖ్యంగా కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఆర్థికపరంగా కావొచ్చు మాట సహాయంగా కావొచ్చు తమ సమయాన్ని వెచ్చించడం కావొచ్చు ఏదైనా సరే చేయటం వలన మన పట్టణంలో అతి ముఖ్యమైనటువంటి జూనియర్ కాలేజీకి సంబంధించినంత వరకు జిల్లాలో అతి పెద్దదిగాను అతి ప్రాచీనంగాను విరాజిల్లుతూ ఉంది। కానీ పూర్వ విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకొని ఎంతో మంది అభివృద్ధి చెంది విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు। దీనికి సంబంధించినంత వరకు ఒక అభివృద్ధి కమిటీ అనేది ఏర్పాటు చేసి అది దాతలే కావచ్చు పూర్వ ప్రముఖులే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు విద్యార్థులే కావచ్చు ఎవరైతేనైతే వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఏదైతే మనం ఒక గుడి కట్టాలనుకుంటే విరాళాలు ఎలా ఏ విధంగా అయితే వెలువలా వచ్చి గుడి నిర్మాణానికి పూనుకొని పెద్ద పెద్ద గుళ్ళు దేవాలయాలు నిర్మిస్తున్నామో అదే విధంగా మన కళాశాలకు సంబంధించినంత వరకు మనందరం సహాయ సహకారాలు అందించి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో భాగంగా నా వంతు సాయం కింద గతంలోనే చెప్పి ఉన్నాను। నా వంతు అంటే నా ఒక్కడే కాదు నేను నలుగురు దగ్గర పోగేసుకున్నటువంటి రొక్కం ఏదైతే ఉందో అది ఒక 50,000 రూపాయలని కళాశాలకు ఇవ్వడానికి శుభంగా ఉన్నాను। అదే విధంగా మిగిలిన దాతలందరూ కూడా స్పందించి తమ తమ వంతు సహాయ సహకారాలు అందించి కళాశాల అభివృద్ధిలో పాల్పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు దత్తనగర్లో వెంచేసి ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర క్షేత్రం నందు ఈ నెల 8వ తేదీన మహాచండీ యాగం నిర్వహిస్తున్నట్లు పట్టణానికి చెందిన గుండె వ్యాధి నిపుణులు టి కేశవరావు తెలియజేశారు। ఈ సందర్భంగా భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర క్షేత్రం నందు చండీ యాగానికి సంబంధించి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు। గురుదేవులు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామీజీ ఆదేశాల మేరకు ప్రతి నెల బహుళ అష్టమి రోజు చండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు। రుగ్మతలకు కుటుంబ సమస్యల పరిష్కారానికి చండీ యాగం ఎంతో శ్రేష్టమైనదని ఆయన సిటీ న్యూస్ తో చండీ యాగ నిర్వహణ గురించి తెలియజేశారు।
श्री गलगमूडि वेंकय्य स्वामी क्षेत्रमु गंगारेड्डिगूडेम नंदु रेपु ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సోమవారం బహుళాష్టమి రోజున శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారి ఆదేశాన ప్రకారం ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా గణపతి హోమము చండీ హోమము జరుగుతుంది కాబట్టి పురప్రమేకులు ప్రజలు అందరూ కూడా భక్తులు అందరూ కూడా వచ్చి దీనిలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించవలనగా తెలియజేస్తున్నాం దీనికి पूजा द्रव्यములు తెచ్చుకోవాల్సిన వారు తెచ్చుకొని వచ్చను హోమంలో ప్రధాన హోమకర్తగా కూర్చునే వారు ముందుగా ఇక్కడ ఆశ్రమ కమిటీ మెంబర్స్ ని సంప్రదించవలసినగా తెలియజేస్తున్నాం జంగారెడ్డిలోని శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఆర్డీఓ సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు హోమియో వైద్య విధానం నిర్వహణపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన జీలుగుమిల్లి మండలం దర్బగూడెం ప్రభుత్వ వైద్యురాలు అమృతవాణి సేవలను ఆయన కొనియాడారు దీర్ఘకాలిక రుగ్మతల నివారణకు హోమియో వైద్యం ఎంతో దోహదపడుతుందని వైరల్ జ్వరాలు బీపీ షుగర్ వంటివే కాకుండా మహిళలకు సంబంధించిన వ్యాధులకు సైతం శ్రీ సాయి సూర్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ ఆర్గనైజేషన్ అధ్యక్ష కార్యదర్శులు మారిశెట్టి రాధాకృష్ణ చిటికన రాంబాబు విహెచ్పి కార్యవర్గ సభ్యులు కుంద సత్యనారాయణ మైనారిటీ రాష్ట్ర ఎంప్లాయీస్ ఉపాధ్యక్షులు ఎండి ఉమరాలి నోకాంబిక సోషల్ ఆర్గనైజర్ మహంకాళి రాజా తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈ డిసీజన్ సఫర్ అవుతున్నారో వాళ్ళు ఈ మెడికల్ ఉపయోగించుకుని మెడికల్ ఉపయోగించుకొని మంచి వైద్యం పొందాలని కోరుకుంటున్నాను అట్లానే సహోతత్వంతో పనిచేస్తున్న ఈ సహచర కార్యక్రమం కూడా నేను అభినందిస్తున్నాను ఈ ప్రతి కార్యక్రమం అన్న కూడా చేశారు ఒక 200 మెంబర్స్ అంతా వచ్చి 800 మెంబర్స్ వచ్చి ఇక్కడ వివిధ రోగాలకి ముఖ్యంగా కళ్ళు గుండె అదేవిధంగా కాళ్ళు నొప్పులకి జనరల్ పేషెంట్ కూడా వచ్చి స్త్రీలు కూడా చేశారు ఏదైనా సేవాతత్వంతో చేస్తున్న వాళ్ళని ఇప్పుడు మనం అభినందిస్తున్నాం మరింతగా వీరు ఈ హోమియోపతి మెడిసిన్ ఇస్తున్న డాక్టర్ అమ్మగారిని కూడా నేను అభినందిస్తున్నాను అమ్మ షీజ్ గవర్నమెంట్ సర్వెంట్ అమ్మ కరెక్ట్ దోస్ ఈజ్ వర్కింగ్ ఎస్ గవర్నమెంట్ సర్వెంట్ ఇట్స్ షీజ్ వెరీ అప్రిషియేటబుల్ థింగ్ బికాస్ ద గవర్నమెంట్ సర్వెంట్ ఓ సపోర్ట్ వర్కింగ్ ఎస్ గవర్నమెంట్ సర్వెంట్ దే హ్యావ్ టు డూ ద సర్వీస్ అట్ ఓన్లీ దేర్ హోమ్ ఓన్లీ అట్ దేర్ ఆఫీస్ ఓన్లీ బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ సోషల్ మోటివేషన్ బట్ వైల్ దిస్ అమృతవాణి హూ ఇస్ సపోజ్ వర్కింగ్ హియర్ రియలీ అప్రిషియేట్ హర్ బికాస్ దోస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ మచ్ మోర్ ఇన్ దట్ దేర్ డైలీ బిజినెస్ డైలీ జాబ్ అండ్ ఆల్సో పర్సనలీ షీఈస్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ సోషల్ సర్వీస్ రియలీ అప్రిషియేటబుల్ ప్రభుత్వం అటు ప్రభుత్వం చేస్తూ మరలా సోషల్గా మోటివేట్ అవుతుందంటే రియల్ అప్రిషియేట్ ఇన్ ద సేమ్ టైం ఏంటంటే సిర్ పేయింగ్ మెడిసిన్ కాస్ట్ అర్ ఓన్ పాకెట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి కూడా ఏదైనా సేవాతత్వంతో పనిచేసినందుకు ఆమె అప్రిషియేట్ డాక్టర్ శ్రీమతి అమృతవాణి గారు ఈ సాయి సూర్య గణేష్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీస్ వారు ఉన్నారు పేర్లు మరి రాధాకృష్ణ గారు రాంబాబు గారు అంటే హార్స్ పేరు వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ మరి మెడికల్ సర్వీస్ని ఉపయోగించుకొని ఉంటారని మనస్ఫూర్తి ఆశ ఇది ఇక్కడే కాకుండా కొద్దిగా బయట స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియా ఉంటారు తెలియక రాకపోవచ్చు మీరు క్యాంపులుగా తరచుగా అంటే ఎలాగే సోషల్ సర్వీస్ చేస్తుంది కాబట్టి ప్రజల మధ్యకి వెళ్ళి క్యాంపెయిన్గా పెట్టినట్లయితే ఒక 100-200 కుటుంబం ఉన్న చోటకి ఫర్ ఎగ్జాంపుల్ బాగా లోలే బడికి వెళ్ళి అక్షరాలు నేర్చుకోవాల్సిన వయసులో వైద్యం అందించాలంటూ ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది జంగారెడ్డి పట్టణంలోని ఉప్పలమెట్టుకు చెందిన 6 సంవత్సరాల చిన్నారి దీపిక తనకు వచ్చిన చర్మవ్యాధి నివారణకు దీపిక కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతున్నారు పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు నగదు లేకపోవడంతో దీపికకు వైద్యం చేయించలేకపోతున్నట్లు ఆమె తల్లి చంద్ర సిట్టింగ్ చేస్తూ వాపోయింది శరీరంపై మచ్చలు పెరిగే కొద్దీ దీపిక ప్రాణానికి ప్రమాదం మరింత స్థాయిలో పెరిగిపోతుందని చర్మవ్యాధి నిపుణులు తెలియజేస్తున్నారు వ్యాధి తీవ్రతరం కావడంతో దీపికను ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స చేయించడానికి నగదు లేని కారణంగా వైద్యం మధ్యలో ఆగిపోయిందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచిస్తున్నారు నిమ్స్లో వైద్యం చేయించడానికి దాతలు సహకరించి నగదు సహాయం చేయాలని ఆమె కోరుతున్నారు కనీసం చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్ ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పట్టించుకుని తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నారు పేదరికంతో మగ్గుతున్న తన చిన్నారి జీవితాన్ని రక్షించాలని మానవతావాదులు స్పందించి ఆదుకోవాలని ప్రాధేయపడుతోంది నా పేరు దీపిక మా ఎంపేరు చంద్ర
నా కాలికి పొక్కులు వచ్చాయి. నాకు దాంతో సాయం చేయగలరు. అందరు నా జీవితం కాపాడండి. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలల ఉన్నత ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నెలకొల్పిన జాస్నా స్వచ్ఛంద సేవా సంస్థ ఆహార లోపం కలిగిన చిన్నారుల పాలిట ఫరంగా మారింది. ఎందరో విద్యార్థులకు ఎందరో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో బాసటగా నిలుస్తోంది. లాలన కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ఉద్యోగి గుట్టుముక్కల చంద్రశేఖర్ స్వర్గీయ గుట్టుముక్కల సాయిబాబా జ్ఞాపకార్థం ఆర్థిక సహాయంతో పాటు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో అరుణ కుమారి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఎన్ శ్రీనివాస్ కుమారుడు తమన్ విశ్వాస్ పేరు మీద 20 మంది చిన్నారులకు, బి అరవాలరాజు కుమార్తె సురేఖ పేరు మీద 20 మంది చిన్నారులకు స్టీల్ టిఫిన్ బాక్సులు అందజేశారు. ఈ సందర్భంగా 5 నెలలుగా హెచ్ఐవి బాధిత అనారోగ్యంతో ఉన్న చిన్నారులకు భోజన సదుపాయాన్ని సమకూరుస్తున్న మిక్చర్ బండి కొటికలపూడి రంగాను జోస్న అధ్యక్షులు కాకి మల్లికార్జునరావు, కార్యదర్శి కాటేపల్లి శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జోస్న కుటుంబ సభ్యులు డాక్టర్ సునీత, సోమకుమారి, వెంకటలక్ష్మి, విజయ, రవీంద్రరెడ్డి, పండు నాగరాజు, సత్యకృష్ణ, యానాద్రెడ్డి, కలికిరవి, శ్రీనివాసరెడ్డి, ఎగ్గేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న జోస్న అధ్యక్షులు కాకి మల్లికార్జునరావు సేవలను దాతలు కొనియాడారు. రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్స్ ఇప్పించండి మహాప్రభు అంటూ సంబంధిత కార్యాలయాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. కానీ కొంతమంది వీటికి సంబంధించిన కార్డులను పారేసుకుంటున్నారు. రోడ్డుపై పారేసుకున్న కార్డులను బాటసారులు జంగారెడ్డి సిటీ కేబుల్ కార్యాలయానికి అందజేశారు. జీలిగిమిలి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన పొట్ట గంగరాజుకు చెందిన రేషన్ కార్డు బాటసారులు సిటీ కేబుల్ కార్యాలయంలో ఇచ్చారు. గంగరాజుకు భార్య, 2 కుమారులు ఉన్నారు. గంగరాజు బంధువులు కానీ స్నేహితులు కానీ ఆధారాలు చూపించి కార్డు తీసుకువెళ్ళవలసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా సౌభాగ్య థియేటర్ సమీపంలో ఉన్న జేవీ రత్నానికి చెందిన హెచ్పీ గ్యాస్ సిలిండర్ కార్డు, డాక్టర్ ఎం భాస్కర్రావుకు చెందిన గ్యాస్ సిలిండర్ కార్డు రోడ్డుపై లభ్యమవడంతో సిటీ కేబుల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సంబంధిత లబ్ధిదారులు సిటీ కేబుల్ కార్యాలయానికి వచ్చి కార్డులు తీసుకువెళ్లవలసిందిగా ఆయన కోరారు. జంగారెడ్డిలోని దళితపేట నందు కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వితంతువుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విశ్వంపల్లి సిద్ధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మందా వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బయ్యారపు రాజేశ్వరరావు, మండల అధ్యక్షులు తొమ్మండ్రు వెంకటేశ్వరరావు, విఎస్పీఎస్ మండల కన్వీనర్ పామర్తి సావిత్రి, రిటైర్డ్ ఎంఆర్ఓ బాపూజీ, ఉండ్రాజువరపు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. వితంతువులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలో భాగంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందా కృష్ణ ఈ నెల 28వ తేదీన జిల్లాకు రానున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జి మందా వెంకటేశ్వరరావు సిటీ న్యూస్తో తెలియజేశారు. ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, సమాజంలో ఏ వర్గాలను అయితే విస్మరించారో ఆ వర్గాల మరి న్యాయమైన డిమాండ్స్ని ఏదైతే పక్కన పెట్టారో వాటినన్నింటినీ తీసుకొని ఈ రాష్ట్రంలో మరి వారి తరఫున నిలబడి ఎంఆర్పీఎస్ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దానిలో భాగంగా గతంలో మరి గుండె జబ్బు పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉద్యమం చేయడం జరిగింది 2004లో. మరి పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లల వరకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో మరి గుండె ఆపరేషన్ చేయాలనే డిమాండ్తో మేము ఆ రోజున ఉద్యమం చేశాం. మరి అది సాధించాం. మరి గుండె జబ్బు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేక ప్యాకేజీ కల్పించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వేలాది మందికి గుండె ఆపరేషన్లు చేస్తున్న విషయం అది అందరికీ తెలిసిందే. మరి మేము చేసిన ఉద్యమం ఈ రోజున ఆరోగ్యశ్రీగా దారితీసి ఈ రోజున మరి ఆరోగ్యశ్రీ పేరుతో మరి లక్షలాది మంది మరి ఉన్న పేదలకి ఈ రోజున అందుబాటులో ఉంది. అంతేకాకుండా మరి దాని తర్వాత వికలాంగుల కోసం కూడా ఈ రోజున ఈ రాష్ట్రంలో కృష్ణమాది గారి నాయకత్వంలో పోరాటం చేయడం జరిగింది. మరి వికలాంగులకి గతంలోని 200 నుంచి 500 వరకు ఈరోజు సాధించాం. ఈ రోజున ప్రతి ఒక్క వికలాంగుడికి 500 పెన్షన్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా వికలాంగుల యొక్క బడ్జెట్ను 600 కోట్లుగా కూడా మరి కేటాయించే విధంగా మనం చేశాం. అంతేకాకుండా ఒక వికలాంగుడిని సకలాంగుడు పెళ్లి చేసుకుంటే గతంలో 10,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున 50,000 ఇచ్చే విధంగా మరి మనం ఈ రోజున సమాజంలో వృద్ధులు, వితంతువులు మరి ఎన్నో బాధలకి వ్యయ ప్రయాసాలకి బాధ గురవుతూ ఉన్నారు. ఈ రోజున
మరి రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితిలో మరి ఒక వృద్ధుణ్ణి మరి ఇంట్లో పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి వస్తే చాలా మరి కష్టతరమైన పరిస్థితి మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు 200 రూపాయలు పెన్షన్ ఇస్తుంది మరి ఈ రోజున ఉన్నటువంటి ఈ పరిస్థితులు బట్టి నెలకు 200 ఏ మాత్రం సరిపోదు దాన్ని 1000 రూపాయలుగా పెంచాలని